Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు జగన్ కు మధ్య ముఖ్యమైన తేడా ఇదే. ఆంధ్ర రాజకీయాలు విచిత్రంగా ఉన్నాయి. ఫలితాలు వచ్చి 2 నెలలైంది. పథకాలు నమ్మి జగన్ మునిగిపోయారు. పథకాలు రెట్టింపు ఇస్తానని వచ్చిన చంద్రబాబు నీళ్లు నములుతున్నారు. లోకేష్ సైలెంట్గా రెడ్ బుక్ అమలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇంకా అధ్యయనంలో ఉన్నాడు. చిన్న చితక పదవుల కోసం జనసేన బీజేపీ నాయకులు కాచు కూర్చున్నారు. వామపక్షాలు పత్రికా ప్రకటనకే పరిమితమయ్యాయి. 1వ తేదీ జీతం తీసుకున్న ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అవ్వాతాతల పెన్షన్ అందింది, కానీ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఇంకా పూర్తిగా అందలేదు. 2 నెలల్లో జగన్ ఓడిపోయిన నాయకుల్ని కలిశాడు, వినుకొండ వెళ్లాడు, ఢిల్లీలో ధర్నా చేశాడు. ఆశ్చర్యంగా మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తల్ని కాపాడుకుంటానని చెప్పారు. వాటమి వల్ల తానేం కుంగిపోలేదని, గట్టిగానే పోరాడతానని టీడీపీకి సందేశం పంపారు. అయితే జగన్ శైలిని గమనించిన వాళ్లకు ఆయనేమీ మారలేదు, ఆత్మపరిశీలన చేసుకోడని అర్థమవుతోంది. ఇంకా అదే సలహాదారులు అవే ముఖాలని చుట్టూ పెట్టుకుని రాజకీయాలు చేయాలని భావిస్తున్నాడు. తన ఓటమికి జనం కాదు, ఈవీఎంలే కారణమని నమ్ముతున్నట్టుంది. రాజకీయ భీష్ములైన ఉండవల్లి, కేవీపీ లాంటి మేధావులు, వ్యూహకర్తల అవసరం జగన్కి ఉంది. అది గుర్తించకుండా తాను తన కోటరి అనుకుంటే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరు. చంద్రబాబు వైఫల్యం కోసం జగన్ కాచు కూర్చున్నాడు. జగన్ దయ వల్ల జైలు జీవితం చూసిన చంద్రబాబు ఈసారి అంత ఈజీగా అవకాశం ఇవ్వడు. ఇచ్చినా జగన్ అహంకారం అది గుర్తించదు. చంద్రబాబు విషయానికి వస్తే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కరోజు కూడా చంద్రబాబు విశ్రాంతి తీసుకోలేదు. ఈ వయసులో కూడా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి మీడియా ముందు కానీ జనం ముందు కానీ నిరంతరం కనిపిస్తున్నారు. అది జగన్కి చంద్రబాబుకి తేడా. చంద్రబాబు వస్తే పరదాలు చెట్లు నరకడం లేదు, జనానికి ఏ ఇబ్బంది లేదు. ఒకసారి దాడికి గురైన చంద్రబాబే ప్రజల్లోకి నిర్భయంగా వస్తూ ఉంటే జగన్ జనంలోకి రాకుండా తాడేపల్లిలో విశ్రాంతి తీసుకున్నాడు. జనం కూడా 5 ఏళ్ళు విశ్రాంతి ఇచ్చారు. పరిపాలనను అంచనా వేయడానికి 2 నెలలు చాలా తక్కువ సమయం. అయితే చంద్రబాబు మాట్లాడే మాటలు పథకాల విషయంలో అపనమ్మకం కలిగిస్తున్నాయి. నేను మీకు చాలా చేయాలనుకున్నాను, అయితే ఖజానాలో రూపాయి లేదు అంటున్నారు. అర్థం ఏమంటే నేను ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేను, అర్థం చేసుకుని ఒత్తిడి చేయకండి అని ఇండైరెక్ట్గా చెబుతున్నాడు. వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు, అయితే త్వరలోనే తీవ్రమైన వడపోత ఉంటుంది. అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారు, మరీ భారం కాదు కాబట్టి నెట్టుకొస్తారు. మెగా డిఎస్సి లాగిన్ చేస్తారు, ఎందుకంటే వచ్చే జూన్ నాటికి వేల మంది టీచర్లు రిటైర్డ్ అవుతున్నారు. విద్యాశాఖకి అవసరం కూడా, కానీ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి పిఎఫ్ ఇతర బెనిఫిట్లకి ఖజానాలో డబ్బులున్నాయా ఉంటాయా అది ప్రశ్న. సమస్య వచ్చేదల్లా తల్లికి వందనం, 3 సిలిండర్లు, రైతుకు సాయం, ఉచిత ప్రయాణం, మహిళలకు 1500 రూపాయలు. ఇవి భారీ పథకాలు. వీటిల్లో ఉచిత ప్రయాణం కొంత సులువు, ఆర్టీసీకి వెంటనే చెల్లించక్కర్లేదు, కానీ ఆర్టీసీ కష్టాల్లో పడుతోంది. వీటికి తోడు అమరావతి, పోలవరం పూర్తి కాకుండానే ఉన్నాయి. చంద్రబాబు ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. లబ్ధిదారుల గైడ్ లైన్స్ కఠినతరం చేసి సంఖ్యను బాగా తగ్గించి పథకాలు ఇచ్చామంటే ఇచ్చాం అనిపించుకోవడం. దీనివల్ల నిరసన, అసంతృప్తి పెరుగుతాయి. వైసీపీ ఒక ఆయుధంగా వాడుకుంటుంది, లేదంటే కాలయాపన చేసి ఎన్నికలు వస్తున్నప్పుడు హడావిడి చేయడం. చెప్పినవి చెప్పినట్టు ఇవ్వాలంటే ఇంకా అప్పులు చేయాలి, కేంద్రం నుంచి భారీగా నిధులు రాబట్టాలి. అప్పులు పుట్టడం కొంచెం కష్టం, ఎందుకంటే నిమ్మకాయ రసం పిండినట్టు జగన్ అప్పుల్ని పిండేశాడు. కేంద్రం నిధులు కొంతవరకు రాబట్టవచ్చు, అయినా చంద్రబాబు పథకాలు సాధ్యం కాదు. ఇది చంద్రబాబుకి తెలియక కాదు. ధర్మరాజు కాకపోయినా అశ్వత్థామ అహతహ తరహా అబద్ధాలు చంద్రబాబుకి కొత్త కాదు. జగన్ని ఓడించే క్రమంలో ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పు లేదని చంద్రబాబు భావన. లోకేష్ విషయానికి వస్తే ఈ 5 ఏళ్ళు తనని తాను నిరూపించుకోవాలి. చంద్రబాబు వారసుడిగా తానే కాబోయే ముఖ్యమంత్రి, పార్టీ నంబర్1 అని ఫోకస్ కావాలి. చేయాల్సిన పనులు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగం జోలికి వెళుతున్నాడు. తండ్రిలా చేతికి మట్టి అంటకుండా చేయడం తెలియదు. జగన్ హయాంలో వివాదాస్పదమైన విద్యాశాఖని దారికి తీస్తే లోకేష్ ప్రతిభావంతుడని ఒప్పుకోవలసి ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ నుంచి చడీ చప్పుడు లేదు. చంద్రబాబు అనే మర్రి చెట్టు కింద పవన్ ఎదిగే అవకాశం తక్కువే. సినిమాల్లో అయితే 2 పాటలు 3 ఫైటింగ్లతో లాగించేయచ్చు, రాజకీయాలలో సాధ్యం కాదు. చాలా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి, ఆచితూచి మాట్లాడాలి. 36,000 మంది మహిళల అదృశ్యం గురించి మాట్లాడి చివరికి ఎలా అభాస్పాలయ్యాడో మొన్న హోంశాఖ నివేదికలో స్పష్టమైంది. పరిపాలన అంటే పథకాలు కాదని జగన్ నిరూపించాడు. పథకాలు అమలు చేయకపోయినా పాలన చేయవచ్చని చంద్రబాబు నిరూపిస్తాడేమో చూడాలి.